అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం కోవిడ్ పాజిటివ్ ఉన్నవారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తినకూడదో మనం తెలుసుకుందాము. ఎక్కువగా కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారు హైడ్రేటెడ్ ఉండాలంటే, అంటే వాటర్ అనేవి ఎక్కువగా తాగాలి. కోకోనట్ వాటర్ కానివ్వండి, ఫ్రూట్ జ్యూస్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అర్లీ మార్నింగ్ అంటే పడిగడుపున గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగా లెమన్ అలాగే తేనె కలుపుకొని తాగాలండి. అలాగే మధ్యాహ్నం లేదా సాయంత్రం గ్రీన్ టీ అనేది తాగాలి. గ్రీన్ టీ తాగడం వలన మనకి రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలండి. ఎక్కువగా వెజిటబుల్స్లో టమాటా, మష్రూమ్, అలాగే క్యాప్సికమ్, బీట్రూట్ ఇలాంటి కూరగాయలు ఎక్కువగా తినాలి. అలాగే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువగా మనకి స్పినాచ్ అంటే పాలకూర అనేది ఎక్కువగా తినాలండి కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారు. అలాగే నాన్ వెజిటేరియన్స్లో ఎగ్, చికెన్ ఇలాంటివి తినొచ్చండి. అలాగే మనం తీసుకున్న ఆహారంలో ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. అంటే పప్పులు ఎక్కువగా తినాలి, అలాగే మిల్క్, కర్డ్ ఇవన్నీ తినాలండి. సాయంత్రం పూట స్నాక్స్లో మనకి సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాట్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇలాంటివి తీసుకోవచ్చు. ఎందుకంటే వీటిలో విటమిన్ ఈ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే డ్రై ఫ్రూట్స్లో, నట్స్లో అయితే ఆల్మండ్స్, వాల్నట్స్ తినాలండి. ఫ్రూట్స్లో ఎక్కువగా పపాయ, ఆరెంజ్, కివి, గ్రేప్స్, పొమగ్రనేట్, పైనాపిల్ ఇలాంటివి ఎక్కువగా తినాలండి. ఇప్పుడు మనం ఎటువంటి ఆహార పదార్థాలు తినకూడదో తెలుసుకుందాము. ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్స్, నూనెలో వేయించిన ఆహార పదార్థాలు కానివ్వండి, ప్యాకేజ్ ఫుడ్స్, బిస్కెట్స్, ఏవైనా ప్యాకేజ్డ్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయాలి. అలాగే ఫాస్ట్ ఫుడ్స్, పిజ్జాస్, బర్గర్స్, నూడిల్స్ ఇలాంటివి కూడా తినకూడదు. అలాగే మనం ఆయిల్ విషయంలో కూడా పామ్ ఆయిల్ అనేది మనం అవాయిడ్ చేయాలండి. పామ్ ఆయిల్తో చేసిన ఫుడ్స్ అనేవి తినకూడదు. అలాగే స్పైసీ ఫుడ్స్, చిల్లీస్, గరం మసాలాలు ఇలాంటివి కూడా తినకూడదండి. అలాగే నాన్ వెజిటేరియన్స్లో రెడ్ మీట్ అంటే మటన్ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. అలాగే సాల్ట్, షుగర్ కానివ్వండి, ఇవి కూడా మనం లిమిటెడ్గా తీసుకోవాలండి. ఇది కంప్లీట్గా కోవిడ్ డైట్, ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.